కర్నూలు జిల్లా గోనిగండ్ల మండల కేంద్రమైన పెద్దనేలటూరు గ్రామంలో వైసీపీ అభ్యర్థిగా నడిపి సోమన్న ఎన్నికల అధికారులకు నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి నడిపే సోమన్న మాట్లాడుతూ ఎమ్మెగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరియు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం పెద్దనేలటూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తనను గుర్తించినందుకు లోకరెడ్డి రపూల్ వెంకటరాముడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సర్పంచ్ అయిన వెంటనే ప్రతి వార్డు తిరిగి వారి సమస్యలు తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ణ ఎర్రన్న దేవారం లింగన్న కుమారు గొల్ల గంగమ్మ లింగన్న కేలకృష్ణ కృష్ణ డీలర్ శ్రీరాములు చెవిటి హనుమంతు గొల్ల పాపన్న తదితరులు పాల్గొన్నారు. నా తరపున మా కుటుంబం తరపున మా గ్రామము తరపున మా పెద్దల తరపున నన్ను నిలబెట్టినారు. వారికి నా కుటుంబం తరపున నా తరపున స్వాగతము తెలియజేస్తూ ఉన్నా. మా గ్రామంలో పెద్దలు నన్నును మా కుటుంబాన్ని ప్రేమించి సర్పంచ్ అభ్యర్థినిగా నిలబెట్టారు. వారి సమక్షంలో నేను మంచి మనసు కలిగి పనులు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నా. ప్రతి ఒక్కరితో నేను సమాధానంగా ఉంటా, ప్రతి ఒక్కరితో నేను మంచిగా కొనసాగుతా. మిగిలి ఉన్న ప్రతి పనిలో చేయటానికి అందరం కలిసికట్టుగా పనులు చేయటానికి మేము అనుగుణంగా అనుబంధంగా పనులు చేస్తాం. ఎమ్మెల్యే సార్ గారికి మా కుటుంబం తరపున నా తరపున మా గ్రామ పెద్దల తరపున గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గుర్తించి ప్రతి ఒక్క పెద్ద చిన్నలు ప్రతి ఒక్కరు నన్ను గుర్తించి నాకు ప్రతి ఒక్కరు ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రతి ఒక కుటుంబాన్ని బట్టి ప్రతి ఒక్క చిన్న పెద్దలను బట్టి గ్రామాన్ని బట్టి నేను కోరుకుంటున్నాను. నా పేరు కే ఇలా నడిపిస్తామన్నా. ప్రతి ఒక్కరూ నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అందరూ నన్ను సహకరించి ఓటు వేయాలని నేను కోరుతూ ఉన్నాను. నెల్లూరు గ్రామ ప్రజలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి. మా ఎమ్మెల్యే గారు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారు మా సోమన్నని వైసీపీ అభ్యర్థిగా గుర్తించి పెద్దనెల్లూరు గ్రామంలో నిలబెట్టినాడు. కాబట్టి పెద్దనెల్లూరు గ్రామ ప్రజలు అందరూ అత్యధిక మెజార్టీతో సోమన్నని గెలిపిస్తే మీకు అందరికీ 5 సంవత్సరాలు కృతజ్ఞతగా ఉండి ప్రతి పని మీ అనుగుణంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మీరే అనుకోకుండా అన్ని సాధనైన పనులు మీకు మనకు సేవ చేస్తాడని కోరుచు ఈ సోమన్నని నిలబెట్టినాము బలపరిచినాము. హృదయపూర్వకమైన నమస్కారములు. అందరూ ఓటేసి గెలిపించాలని సోమన్నని కోరుచున్నాము.